postula pulmonar. మీరు దాంట్లోకి వచ్చి అప్పుడు నాకు చెప్పకుండా మీరు చెప్పింది నాకు అర్థం ఇప్పుడు మూడు వందల ముట్టి తాళ్ళబొట్టలు ఎందుకు లేవు? మెట్లు ఉన్నాయి, తాళ్ళబొట్టలు గాజులు ఉన్నాయి, అది తీసేయాలనుకున్న వాళ్ళు వాళ్ళు తీసేస్తుంటారు అంతే. దేవుడని తీసేయమని చెప్పలే, అది మన ఇష్టం. అది నేను ఏమంటున్నానంటే నీకు ఆ డబ్బులు కట్టుకోవడం, నాకు కట్టుకోవడం, షార్ట్ కట్టుకోవడం అంటే ఎవరి ఇష్టం వాళ్ళది. నేను నువ్వు ఇట్లా ఉండాలని చెప్పని లేదు, నేను ఇట్లా ఉండాలని చెప్పలేదు. ఇప్పుడు ఒకటి ఏంటంటే దేవుడు మాత్రం బొట్టు తీసేసుకో, తాళ్ళబొట్టు తీసేసుకో అని చెప్పలే. దేవుడు చెప్పలే. దేవుడు ఏమంటున్నాడంటే, దేవుడు ఏమంటున్నాడంటే ఇవి కాదు, మన మనస్సును మన హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలని కోరుకుంటున్నాడు అనమాట. ఒక సందర్భంలో యేసు ప్రభు శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తుంటే, ఎందుకు నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు ఆ పవిత్రంగా అని అన్నారు. అంటే మంచిదే చేతులు కడుక్కోవాలి, కానీ దేవుడు ఏమంటున్నాడంటే యేసు ప్రభు అంతకన్నా ముందు ఏం చేయాలంటే, ఈ హృదయంలోనికి అనేకమైన చెడ్డ ఆలోచనలు, అనేకమైన చెడు ఆలోచనలు వస్తాయి. అందుకే మీ హృదయాన్ని పరిశుద్ధపరచుకో, తర్వాత నీ చేయగలుగుకో అని అంటున్నాడు అనమాట. అట్లా అది ఇది కూడా మనం ఒంటరి ఉన్నప్పుడు ఎన్నెన్నో ఆలోచనలు వస్తుంటాయి. ఇప్పుడు ఉంది కొడుకు తెచ్చిపోయి ఆ చెడు ఆయన ఆ చెడు ఎక్కడ ఫస్ట్ మనం అనుకుంటున్నా దేవుడు ఎట్లా చేసిన మనకు దేవుడు అనే కాదు. కొంతమంది అనుకుంటుంటే ఇదే జరిగారు, కొంతమంది అనుకుంటారు. కానీ జగమ్మ అంటారులే, ఎవరికైనా యాక్సిడెంట్ చర్చిలో దిగిన వాళ్ళకైనా కాదు. ఇప్పుడు మరి లేడీస్ అని నమ్ముకున్నాం అంటేనే యాక్సిడెంట్లో చచ్చిపోవచ్చింది, యేసు ప్రభుని నమ్ముకునే యాక్సిడెంట్ చచ్చిపోవచ్చింది. కానీ దేవుడు ఏమంటాడంటే చనిపోయిన తర్వాత రెండు మార్గాలు ఉంటాయి, ఒకటి పరలోకము, నరకము.